పికి ఓటు వేయండి. నమస్తే, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీకు ఏమంటే ఇష్టమని అడిగితే చాలామంది స్వీట్ అనే చెప్తుంటారు. కొందరికి స్వీట్లు అంటే పడదు, మరికొందరు పులుపు తినరు లేదా పులుపునే ఇష్టపడతారు. అలా ఒకే రకమైన రుచిని కాకుండా షడ్రుచులతో ఆహారాన్ని తీసుకోవాలంటోంది ఆయుర్వేదం. అందుకు ప్రతీకే నేటి ఉగాది పండుగ. ఉగాది నాడు చేసే ఉగాది పచ్చడిలోని షడ్రుచులు రకరకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేంటో చూసేద్దామా మరి. ఉగాది ఆరోగ్యాన్నిచ్చే పండుగ, ఆరోగ్యంగా ఎలా తినాలో చెప్పే పండుగ, ఏవి ఆరోగ్యకరమైన పదార్థాలో చూపించే పండుగ, షడ్రసోపేతంగా భోజనం ఎలా చేయవచ్చో తెలియచెప్పే పండుగ. అందుకే ఉగాది పండుగను ఆరోగ్యకరమైన పండుగ అని చెప్తుంది ఆయుర్వేదం. ఆహారం ప్రాముఖ్యతను ఆయుర్వేదం ఏనాడో చెప్పింది. వాగ్భటుడు తన అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయంలో ఆహార పదార్థాలు ఎలా ఉపయోగపడతాయి, మితిమీరి తీసుకుంటే ఎలా ఇబ్బంది పెడతాయనే అంశాలను చెప్పారు. ఈ ఆహారాన్ని షడ్రసోపేతమైన పదార్థాలుగా విభజించారు. మన ఆహారం ప్రధానంగా మధుర, ఆమ్ల, లవణ, తిక్త, కటు, కషాయం అనే ఆరు రకాల రసాలను కలిగి ఉంటుంది. రసాలంటే రుచులు అని అర్థం. ఉగాది రోజు చేసుకునే ఉగాది పచ్చడి ఈ ఆరు రకాల రసాలకు సంబంధించిన పదార్థాలను కలిగి ఉంటుంది. కాలం మారుతున్న కొద్దీ మన ఆహార విహారాలు, నిద్రలో మార్పులు వస్తుంటాయి. ఈ కాలానుగుణ మార్పులను తట్టుకోవటానికి ఈ పచ్చడిలోని పదార్థాలు ఉపయోగపడతాయి. వసంత ఋతువులో అడుగుపెట్టినప్పుడు అంతకుముందు వరకు మనలో ఏర్పడిన దోషాలు, దుష్ఫలితాలను ఎదుర్కోవటానికి ఈ ఉగాది పచ్చడి ఉపయోగపడుతుంది. దోషాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి కాబట్టి గతంలో ఆయుర్వేద వైద్యులు ప్రతి 6 నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేసేవారు. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి అలా డీవార్మింగ్ చేసి దోషాలను సరిచేస్తుంది. ఉగాది పచ్చడిలో తీపి పదార్థంగా కొత్త బెల్లాన్ని వాడతారు. బెల్లంలో మనకు అధికంగా శక్తినిచ్చే తత్వం ఉంటుంది. బలహీన పడకుండా ఉండటానికి సహాయపడుతుంది, ధాతుపుష్టికి సాయపడుతుంది. మధుర రసం తృప్తిని కలిగిస్తుంది. అదేవిధంగా మధుర రస పదార్థాలు తీసుకున్నప్పుడు మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటాం. మధుర రస పదార్థాలు లేకుంటే శరీరం శుష్కించిపోతుంది. కాబట్టి శరీరం వృద్ధి పొందాలంటే మధుర రస పదార్థాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పూర్వం బెల్లాన్ని ఇనుప పాత్రలో తయారు చేసేవారు. అందులో ఇనుము కొంత బెల్లానికి చేరుతుంది. ఆ బెల్లం తీసుకుంటే ఐరన్ వచ్చేది. అందుకే ఇనుప పాత్రలో వాడమని చెప్తారు ఆయుర్వేద వైద్యులు. మధుర రస పదార్థాలు అధికంగా తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే శరీరం బరువు పెరగడం కానీ, లేదా అంటే రకరకాలైన వ్యాధులు రావడం కానీ, లేదా రోగ నిరోధక శక్తి తగ్గడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి సమతుల్యంగా తీసుకున్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అయితే ఈ యొక్క షడ్రసాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే సక్రమంగా తీసుకుంటారో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. పులుపు తినటం వల్ల వెంటనే లాలాజలం ఏర్పడుతుంది. ఆమ్ల రసాన్ని తీసుకోవటం వల్ల జఠరాగ్ని ప్రకోపించి ఆకలి పెరుగుతుంది. జీర్ణం చేసే ఎంజైమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే ఉగాది పచ్చడిలో పులుపుకి ప్రాధాన్యముంది. పులుపులో మామిడికాయ పులుపు చాలా మంచిది. దీనిలోని సి విటమిన్తో ఇమ్యూనిటీ పెరుగుతుంది. పుల్లని మామిడి పిందెలు వేసుకోవటం వల్ల ఈ కాలంలో డీహైడ్రేషన్ ఏర్పడకుండా సహాయపడుతుంది. ఎండకి శోష రాకుండా ఆపుతుంది. ఈ మామిడికాయను ఉడికించి రసం తీసి ఆ రసాన్ని తాగితే ఎండాకాలంలో వచ్చే వడకాల్పుల వల్ల సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఆమ్ల రసంలో ఏంటంటే మనకి పులుపు అనేది ఉంటుంది. పులుపు ఏమవుతుందంటే పళ్ళు గుంజడం లాగా చేయడం, కళ్ళు ఒక్కసారి మనకి మంట పుట్టినట్టుగా అనిపించడం. అదే పులుపు రసంలో ఉన్న ఒక గుణం ఏంటంటే వెంటనే లాలాజలం లాంటిది మన నోట్లో ఏర్పడడం. అయితే దీంట్లో ఒక ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే అమ్రరసం తీసుకుంటాం మన జఠరాగ్ని ఇమీడియట్గా దానికి ప్రకోపిస్తుంది. అంటే ఏంటి, ఆకలి అనేది పెరుగుతుంది, ఎంజైమాటిక్ సెక్రీషన్ అనేది పెరుగుతుంది. కటు రసం కొరకు ఉగాది పచ్చడిలో మిరియాలు వాడాలి. నల్ల మిరియాలు 1-4 వేసినా సరిపోతుంది. మిరియాలకు ఆయుర్వేదంలో అత్యుత్తమ స్థానముంది.
వాటిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణముంది. వీటిలో ఉండే కటురసం అంటే కారం గుణం నాలుకు మీద మంట కలిగించటం వల్ల లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, దప్పిక అవుతుంది, దాహం ఎక్కువ కాకుండా, నీళ్లు లేక శోష రాకుండా ఆపుతుంది, ఆకలి పెంచుతుంది, తృప్తి కూడా ఉంటుంది, ఎక్కువ తినాలనే కోరికను మానసికంగా తగ్గిస్తుంది. అందువల్ల దీన్ని శాటైటీ ఇండెక్స్ ఎక్కువ అనవచ్చు. అంటే పిప్పిళ్ళు, మిరియాలు ఇవన్నీ తృప్తిని కలిగించే పదార్థాలు కాబట్టి ఈ సీజన్లో షడ్రసాల్లో ఒకటిగా మిరియాలను వాడుకోవాలి. కట్రసం ఏంటంటే ఇది కారము. అయితే ఆధునికంగా ఈ కారం అనేది ఒక టేస్ట్గా చెప్పలేదు, ఇది ఒక సెన్స్ అని చెప్పారు. అంటే శరీరానికి కాలు దగ్గర పెట్టినా మంట పుడుతుంది, నాలుక దగ్గర పెట్టినా మంట పుడుతుంది, కాబట్టి ఇది టేస్ట్ అనలేదు వాళ్ళు. కానీ ఆయుర్వేదంలో దాని టేస్ట్ కింద చెప్పారు, కటరసం అని చెప్పారు. దీన్ని అధికంగా తీసుకున్నప్పుడు ఏమంటే శరీరం ఆర్చిపోవడం అవుతుంది, ఆరుకుపోవడం అనేది, అంటే ఎండిపోయినట్టుగా అయిపోవడం, శరీరంలో నీరు తగ్గిపోవడం, మలబద్ధకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే కారం అనేది తీసుకున్నప్పుడు మనకి కడుపులో మంట కూడా అధికమవుతుంటుంది. అంటే ఆ రకమైన కారాన్ని బట్టి మన శరీరంలో ఏదైతే జాటరాగ్నిలో ఏవైతే రసాలు ఊరుతున్నాయో అవి పెరగడం జరిగి మంట పుట్టడం లేదంటే అధికంగా పైత్యం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కటరసం ఏదైతే ఉందో, ఏదైతే కారం అనే గుణము అధికంగా తీసుకున్నప్పుడు మనుషులు ఎండిపోవడం లాంటిది, అంటే సన్నగా అయిపోవడం లాంటిది, అలాగే వాళ్ళకి ఆకలి లేకపోవడం లాంటిది, అంటే బాగా సన్నగా ఉన్నవాళ్ళు ఇలాంటివి తక్కువగా తీసుకోవాలి, బాగా లావుగా ఉన్నవాళ్ళు ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉగాది పచ్చడిలో అత్యంత ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వేప పువ్వే. చేదుగా ఉండే పదార్థాలను సాధారణంగా ఎవరూ తినరు. అలాంటిది చేదుగా ఉండే వేప పువ్వును ఎందుకు తీసుకోవాలని అనుమానం రాక మానదు. అయితే ఆయుర్వేద వైద్యంలో చేదు ఔషధాలకు చాలా ప్రాధాన్యం ఉంది. చేదు అందించే లాభాలెన్నో, మరి అవేంటో చూసేద్దాం. వేప పూలలో ఉండే తిక్తరసం చిరుచేదుగా ఉంటుంది. ఆయుర్వేదంలో వేపను ఔషధంగా కూడా ఇస్తుంటారు. ఇది శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపిస్తుంది. వేప మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు దీనిలో యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. వేపలోని ఆల్కలైడ్స్ వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ఉపయోగపడతాయి. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఇలాంటి పొల్యూటెంట్స్ ఏవైనా కానీ వాటిని నియంత్రించడానికి, తగ్గించడానికి దీంట్లోని ఆయిల్స్ సహాయపడతాయి. రకరకాల చర్మ సమస్యలకి, రకరకాల కాలేయ సమస్యలకి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ప్యాన్క్రియాటిక్ సమస్యలకి వేప అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే వేప పూలు మన కడుపులో నులిపురుగుల్లాంటివి ఉంటే క్రిమి సంహారకాలుగా ఉపయోగపడతాయి. సీజన్ మారినప్పుడు ఈ క్రిమిహార ద్రవ్యాలను మనం తీసుకుంటూ ఉండాలి. ఈ సీజన్లోనే కాకుండా అన్ని సీజన్స్లో కూడా ఈ పూలను ఎండబెట్టి చిన్నపిల్లలకు ఇస్తే మంచిది. అయితే చేదురస పదార్థాలను ఒక నెలలో, ఒక రోజులో తీసుకోవటమని కాకుండా ఈ వసంత ఋతువులో ఓ 10 రోజుల పాటు తీసుకుంటే మంచిది. కొన్ని ప్రాంతాల్లో ఉత్సవంలో భాగంగా వసంత ఋతువులో 10 రోజుల పాటు పద్యంగా కూడా తీసుకుంటుంటారు. తిక్తరసం అనేది మనం మితంగా తీసుకున్నప్పుడు చాలా బాగా సహాయపడుతుంది. అది అధికంగా తీసుకున్నప్పుడు మన శరీరానికి రుక్షత్వం ఏర్పడుతుంది, అంటే డ్రైగా అయిపోతుంది చర్మం, అలాగే మనకి దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఈ యొక్క తిక్తరసం అధికంగా తీసుకున్నప్పుడు ఏవైతే శరీరంలో కణాలు ఏవైతే ఉన్నాయో తొందరగా ఆర్చుకుపోతాయి. అలాగే వీళ్ళకి ఈ తిక్తరసం అధికమైనప్పుడు ఒంట్లో ఉండే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో త్వరగా కరిగిపోతూ ఉంటుంది. అయితే ఇది ఊబకాయ ఉన్న వాళ్ళకి సహాయపడుతుంది, కానీ బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. లవణరసంలో భాగంగా ఉగాది పచ్చడిలో రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణం వేస్తారు. ఈ సీజన్లో డీహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంటుంది కాబట్టి ఉప్పు అవసరం మన శరీరానికి ఎక్కువగా ఉంటుంది. మనం చేసే పనిని బట్టి ఉప్పు వాడకం అనేది ఉండాలి. మనకు ఉండే ఆరోగ్య సమస్యలను బట్టి ఉప్పు తీసుకోవాలి. చిటికెడు ఉప్పు ఈ పచ్చడిలో వేయటం ద్వారా మనకేమీ నష్టం జరగదు, పైగా డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. అంటే ఉప్పు అనేది ఎందుకు, ఉప్పు ఎందుకు వాడాలి అని దాని గురించి మనం ఉప్పును వాడడం జరుగుతుంటుంది. అయితే ఉప్పును అధికంగా కూడా కొంతమంది తింటూ ఉంటారు, అదొక మానసిక సమస్య. కాబట్టి ఉప్పును అధికంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే జుట్టు రాలిపోవడము, పళ్ళు ఊగడము, పళ్ళు ఊడిపోవడము, తొందరగా జుట్టు నెరిసిపోవడము, వృద్ధాప్యం వస్తుందని ఆయుర్వేదంలో చెప్పారు. కాబట్టి ఉప్పును మనం అధికంగా తీసుకోకూడదు, బ్యాలెన్స్డ్గానే తీసుకోవాలి.
కషాయ రసం చింతపండులో ఉంటుంది. ఇప్పుడు అరటిపండు కూడా వేస్తున్నారు, అందులో కూడా కషాయ రసం ఉంటుంది. కషాయ రసం నాలుకకు రుచిని కలిగిస్తుంది, లాలాజలం అధికంగా స్రవించకుండా సమంగా ఉండేలా చేస్తుంది. కషాయ రసం మన శరీరంలో స్రావాలు అధికంగా బయటికి వెళ్లకుండా నివారిస్తుంది, అందువల్ల అధిక రక్తస్రావం కాకుండా సహాయపడుతుంది. ఇప్పుడు ఎక్కువ మందిలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వస్తున్నాయి, వీటికి పరిష్కారంగా కషాయ రసం తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అంటే కషాయ సంబంధమైన ఔషధాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కషాయ రసం ఇది కూడా మితంగానే తీసుకోవాలి. అన్నిటికంటే చాలా తక్కువగా వాడేదే కషాయ రసం, ఎందుకంటే ఇది త్వరగా మనం గుర్తిస్తాం, దాన్ని త్వరగా మనం దాన్ని బాడీ రిజెక్ట్ కూడా చేస్తుంది. అది అంటే కషాయ రసం మనం కొంచెంగా నాలుగు తగలంగానే పిడిచకట్టుకుపోతుంది, కాబట్టి దీన్ని అధికంగా తీసుకోకూడదు. అధికంగా తీసుకుంటే కనుక త్వరగా క్లాటింగ్ మెకానిజం అవుతుంది బ్లీడింగ్, బ్లడ్ లోపల అంటే వీళ్ళకి త్వరగా వాళ్ళకి శరీరంలో రియాక్షన్స్ ఫాస్ట్గా వచ్చేస్తాయి, కాబట్టి వీళ్ళు తక్కువగా తీసుకోవాలి. ప్రతి ఒక్క ఆహార పదార్థంలోనూ ఏదో ఒక రుచి ఉంటుంది, ఆ రుచిని మనం ఏదో ఒక చోట యాడ్ చేసుకోవాలి. మొత్తం 6 రుచులు గల పదార్థాలను సమపాళ్లలో కలుపుకొని ఎప్పుడైతే తింటామో మన శరీరానికి రోగాలనేవి రావు. మన వాళ్లు ప్రయోగాలు చేసి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పుడు చాలా మంది పిజ్జా, బర్గర్, బ్రెడ్ ఏవైనా కావచ్చు, ఇలా ఒకే రకమైన ఆహార పదార్థాలు తింటున్నారు. దానివల్ల అధికంగా బరువు పెరిగిపోవటం, థైరాయిడ్ సమస్యలు రావటం లేదా చర్మ రోగాలు రావటం వంటి రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈ షడ్రసాల్ని బట్టే వాత, పిత్త, కఫాలు పెరుగుతాయి, తగ్గుతాయి, రోగాలు పెరుగుతాయి, తగ్గుతాయి. అందుకే అన్నప్రాశన చేసిన దగ్గర నుంచి ఈ షడ్రుచుల బ్యాలెన్స్ పాటిస్తూ పిల్లలకు పెడితే వాళ్ళు మానసికంగా, శారీరకంగా బాగా ఎదుగుతారు. తర్వాత ఈ రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఎలర్జీలు, ఆస్త్మా, ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లు ఇలాంటివి బిడ్డకు రాకుండా ఉండాలా? అయితే తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బిడ్డ వ్యాధి నిరోధక శక్తిని పటిష్టం చేసి పిల్లలు ఆరోగ్యవంతంగా పెరగడానికి దోహదపడతాయి తల్లిపాలు. బిడ్డకే కాదు, పాలిచ్చిన తల్లికి కూడా అనేక రకాల ప్రయోజనాలు. పాలిచ్చిన తల్లులకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తల్లిపాల వల్ల బిడ్డకు కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ అనారోగ్యాలు, చెవిలో ఇన్ఫెక్షన్లు, మెనింజైటిస్ లాంటి సమస్యలు తల్లిపాలు తాగిన పిల్లల్లో చాలా తక్కువగా ఉంటాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, వివిధ రకాల సమస్యల వల్ల ఏడాదిలోపు చనిపోయే అవకాశం 20% తక్కువగా ఉంటుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్ అధ్యయనంలో తేలింది. అందుకే శిశువుకు కనీసం 6 నెలల వయసు వచ్చే వరకైనా తల్లిపాలు ఇవ్వటం అత్యంత అవసరమంటారు పిల్లల వైద్య నిపుణులు. పోతపాలు తాగే పిల్లల్లో అలర్జీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిపాలలో ఉండే సెక్రిటరీ IgA యాంటీబాడీలు అలర్జీ చర్యలను నివారిస్తాయి, కాబట్టి తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల్లో అలర్జీలు వచ్చే అవకాశం చాలా తక్కువ. అంతేకాదు, పిల్లల్లో ఏకాగ్రత, నిర్ణయాత్మక శక్తి, తెలివితేటలు పెరగటానికి తల్లిపాలకి సంబంధముందని పరిశోధనల్లో తేలింది. 17,000 మంది శిశువులను అధ్యయనం చేసిన తర్వాత తల్లిపాలు తాగిన వారి IQ ఎక్కువగా ఉన్నట్లు కనుక్కున్నారు. మరో అధ్యయనంలో 5 ఏళ్ల వయసు పిల్లల్లో తల్లిపాలు తాగిన వారు వొకాబులరీ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించారు. తల్లిపాలు తాగిన ప్రీమెచ్యూర్ బేబీలలో మానసిక ఎదుగుదల వేగంగా ఉంటుంది. తల్లిపాలలోని కొన్ని రకాల కొవ్వు ఆమ్లాలు ఇందుకు కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. తల్లిపాలు తాగిన పిల్లల్లో మంచి ఆహారపు అలవాట్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ పిల్లల్లో లెప్టిస్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి కంట్రోల్లో ఉంటుంది. తల్లిపాలలో కొవ్వు తయారు కావటానికి ఉపయోగపడే హార్మోన్ తక్కువగా ఉంటుంది, అందువల్ల ఈ పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశం చాలా వరకు ఉండదు. చాలామంది అమ్మాయిలు బిడ్డలకు పాలివ్వటానికి వెనుకంజ వేస్తున్నారు. సహజంగానే పాలు పడకపోవటం కొంత కారణమైతే ఉద్యోగాలు చేసుకోవటం వల్ల బిడ్డకు పాలివ్వలేని తల్లులు కూడా ఉన్నారు. కానీ బిడ్డకు తన పాలిచ్చి పెంచిన తల్లులకు తమ పిల్లలతో ఉండే అనుబంధం మరింత పెరుగుతుందని అధ్యయనాలంటున్నాయి. అంతేకాదు, బిడ్డకు మాత్రమే కాదు, తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లికి కూడా పలు రకాల వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
తల్లిపాలు తాగిన పిల్లల్లోనే కాదు బిడ్డకు పాలిచ్చిన తల్లులకు కూడా అనేక రకాల ప్రయోజనాలుంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం బిడ్డకు పాలు ఇవ్వని తల్లులు ఇచ్చినా త్వరగా మానేసిన వారిలో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ రిస్క్ ఎక్కువ. పాలిచ్చేటప్పుడు తల్లి చాలా రిలాక్స్ అవుతుంది. ఇందుకు కారణం ఈ సమయంలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల కావటమే. దీనివల్ల గర్భసంచి సంకోచం పెరిగి ప్రసవం తర్వాత రక్తస్రావం తక్కువ అవుతుంది. ఆక్సిటోసిన్ మోతాదు ఎక్కువగా ఉన్నవారిలో అంటే పాలిచ్చిన తల్లుల్లో రక్తపోటు తగ్గుతుంది. బిడ్డకు పాలిస్తున్నప్పుడు డిప్రెషన్ తగ్గుతుంది. ఎన్ని ఎక్కువ రోజులు బిడ్డకు తల్లిపాలు ఇస్తే వారిలో క్యాన్సర్లు వచ్చే అవకాశం అంత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రొమ్ము అండాశయ క్యాన్సర్ల అవకాశం చాలా తక్కువ. కనీసం ఓ సంవత్సరం పాటు తల్లిపాలు ఇచ్చిన వారిలో రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షణ ఉంటుంది. బిడ్డకు పాలివ్వటం ద్వారా రొమ్ము కణజాల నిర్మాణంలో మార్పులు జరగటం వల్లనే క్యాన్సర్ నివారణ అవుతుందని పరిశోధకుల అభిప్రాయం. అండాశయ క్యాన్సర్ నుంచి రక్షణ లభించటానికి కూడా ఈస్ట్రోజన్ తగ్గటం కారణమని భావిస్తున్నారు. ఇంతేగాక తల్లిపాలు పట్టడం వల్ల తల్లుల్లో కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు అధ్యయనకారులు. వాడికి ఫోన్తోనే లోకం, ఫోన్తోనే ఆటలు. రాత్రిపూట అయితే టీవీ లేకుండా ఫోన్ పట్టుకొని ఉంటాడు, ఎంతకీ పడుకోడు. ఇంట్లో పిల్లల గురించి చాలామంది తల్లిదండ్రుల మాట ఇది. అంతకుముందుకు చదువులో చురుగ్గా ఉండే పిల్లలు ఫోన్లు పట్టుకొని సరైన నిద్ర లేకుండా గడిపే పిల్లలు వెనకబడిపోతారు. దీని వెనుక కారణం నిద్ర లేకపోవటమే అంటున్నారు శాస్త్రవేత్తలు. విద్యలో విజేతలుగా ఉండాలంటే పిల్లలకు కావలసినంత నిద్ర ఉండి తీరాలని అమెరికాలోని స్లీప్ మెడిసిన్ అకాడమీ సూచిస్తోంది. 19 ఏళ్లలోపు వయసు ఉన్నవారందరికీ రోజూ కనీసం 9 నుంచి 10 గంటల గాఢ నిద్ర అవసరం. అప్పుడే వారి గ్రహణ శక్తి బలంగా ఉంటుందని వారు చెప్తున్నారు. తరగతిలో పిల్లల మెదడు చురుగ్గా పనిచేయటం అనేది వారి నిద్ర మీదే ఆధారపడి ఉంటుంది. వీరిలో జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ. క్లాస్మేట్లు టీచర్లతోనూ బాగా కలిసిపోగలుగుతారు అంటున్నారు ఫ్లోరిడాలోని స్లీప్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు. నిద్రకు అతి తక్కువ సమయం కేటాయించేవారు చదువులో వైఫల్యాలను ఎదుర్కొంటారు. దీనికి తోడు మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని ఆ అధ్యయనాల్లో బయటపడింది. అదేవిధంగా నిరంతరం నిద్రలేమికి గురయ్యేవారిలో ఉచ్చారణ లోపాలు, భాషా దోషాలు కూడా ఉండొచ్చు. కొందరిలో నిద్రలేమి శ్వాసపరమైన సమస్యలను కూడా కలుగచేస్తుంది. అందుకే పిల్లల్ని సమయానికి నిద్రపోయే విధంగా ప్రోత్సహించాలంటున్నారు పరిశోధకులు. ఇన్ని దుష్ప్రభావాలున్నాయని తెలిసిపోయాక ఇంకా ఎందుకు నిర్లక్ష్యం? హాయిగా నిద్రిస్తే సరి. ప్రతిరోజు ఉదయాన్నే తులసికోట దగ్గర దీపారాధన చేయాలని సంప్రదాయాలు చెప్తున్నాయి. అయితే తులసి మొక్క ముందు కాసేపు ఉండటం వల్ల దాని గాలి తగిలి ఆరోగ్యం చేకూరుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంటి ముందు తులసి మొక్క లేని హిందూ కుటుంబాలు దాదాపుగా ఉండవు. ఇది సంప్రదాయమే కాదు, ఆరోగ్యదాయకం కూడా. సాధారణంగా ఆరోగ్యానికి లక్ష్మీ తులసి, వ్రత సమయాల్లో కృష్ణ తులసిని వాడుతూ ఉంటారు. వేరు నుంచి పువ్వు వరకు తులసిలోని అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. దోమల వంటి కీటకాల నుంచి రక్షణ కలిగిస్తాయి, పర్యావరణ పరిరక్షణ చేస్తాయి. ఆఫ్రికా లాంటి దేశాల్లో దోమలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఈ మొక్కను ప్లాంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని కూడా పిలుస్తారు. అంటే మలేరియా జ్వరాల నిరోధానికి, నివారణకు కూడా ఇది పెట్టింది పేరన్నమాట. కడుపు నొప్పి, ఆమ్లపిత్తం, దగ్గు, దమ్ము, చర్మ వ్యాధి, కాలేయ సమస్యలు, మూత్రంలో రాళ్ళు, దుష్టవ్రణాలు, పసిపిల్లల వ్యాధులతో పాటు పాము విషానికి కూడా విరుగుడుగా తులసి పనిచేస్తుంది. అందుకే ఇంటి ముందు తులసి మొక్క పెంచుకుని ప్రతిరోజూ దానికి పూజ చేస్తే అటు సంప్రదాయం నిలబడుతుంది, ఇటు ఆరోగ్యము చేకూరుతుంది. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఓ మంచి విషయం చెప్పుకుందాం. 18 ఏళ్ల వయసు వచ్చాక కండరాల్లోని కణాలు పెరగవు, కానీ ఆ కణాల్లో ఉండే ఫైబర్ పెరుగుతుంది. దాన్ని ఏ వయసులోనైనా పెంచుకోవచ్చు. ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే కండరాలు క్షీణిస్తాయి. కండరాలు క్షీణిస్తే క్యాలరీలను జీర్ణించుకునే శక్తి తగ్గిపోతుంది, ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, జీవక్రియలు కుంటుపడతాయి. అందుకే
కండరాల క్షీణత పలు వ్యాధులకు దారితీస్తుందని గ్రహించాలి. కండరాలు బలంగా ఉన్నవారికి సోకే వ్యాధులు చాలా తక్కువగా ఉంటాయి. ఇందుకు వారానికి 150 నిమిషాల పాటు వ్యాయామం చేయటం మంచిది. కనీసం వాకింగ్ చేసినా మంచిదే. మరింకే ఇక నేటి నుంచే వాకింగ్ లేదా ఏదో ఒక వ్యాయామం మొదలు పెట్టండి. మరి ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.